वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। उद्धव गीतलोकि मनं ई रोजु प्रवेशिंचे मुंदुगा ई अद्भुतमैनटुवंटि वचन काव्यानि मनकु अंदिंचिनटुवंटि महानुभावुलु शांतिश्री జంజాల వెంకటేశ్వర శాస్త్రి గారికి హృదయపూర్వకమైన నమస్సుమాంజలు మరొకసారి తెలియపరచుకుంటూ మనం విషయంలోకి వెడదాం. ఇప్పుడు మనం నిన్న చూసినటువంటి కథలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, బ్రహ్మాదులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడానికి భూలోకానికి విచ్చేయడం జరిగింది. విచ్చేసినప్పుడు ఆయన్ని స్వర్గలోకాల నుంచి తీసుకొచ్చినటువంటి పుష్పాదులతో వాటితో అన్నిటితో కూడా పూజ చేస్తూ ఆయన యొక్క వివిధమైనటువంటి గుణగణాలని వాళ్ళు ప్రస్తుతిస్తూ వాళ్ళు పొగడడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న మర్మము లేక రహస్యము మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు ఆయనకి ఆపాదించి చెబుతున్నటువంటి వివిధమైనటువంటి అపారమైనటువంటి శక్తులు అన్నీ కూడా కృష్ణ పరమాత్మ స్వరూపంగా వాళ్ళు చెప్పటల్లా. కృష్ణ పరమాత్మ అవతారం, ప్రకటితమైన అవతారానికి మూలంగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ బ్రహ్మ ఆయన్ని చేస్తూ ఆయన యొక్క స్వరూపమే ప్రకటితమైనటువంటి కృష్ణ పరమాత్మ కాబట్టి ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఈయనతో మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి మనందరికీ కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఒక వ్యక్తితో ప్రపంచంలో మనం ప్రవర్తిస్తున్నామంటే మనం ప్రయత్నపూర్వకంగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మను చూసి అతనితో ప్రవర్తించడం మనం ప్రయత్నం చేసేటట్లయితే మనం ఎందు ఏ విధమైనటువంటి గుణదోషాలు రావు. సో వాళ్ళు దేవతలు, మునులు, సిద్ధసాధ్యులు అందరూ ఎంతోమంది అన్ని రకాలైనటువంటి వాళ్ళు కోట్లాది మంది వాళ్ళందరూ వచ్చి ఆయన్ని ఆ స్వరూపాన్ని గురించి వాళ్ళందరూ సాధన చేస్తున్నారు. ఏది అసలు రూపం లేనటువంటి స్వరూపం ఏదైతే ఉందో, నామరూప క్రియారహితమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ప్రార్థన చేస్తున్నారు. దాని యొక్క ప్రకటిత రూపమే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఎదురుకుండా ఆయన ఉన్నాడు, కానీ వాడు మాట్లాడుతోంది అక్కడికి. అందుకోసమని నీవు త్రిగుణాతీతుడివి, గుణాల రూపంలో ఉన్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఇవన్నీ కూడా మాట్లాడడంలో లోపలికి వెళ్ళేటట్టయితే అసలు అంతరార్థంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ఆయన యొక్క నిజస్వరూపం నామరూపాత్మకం కాకుండా ఉన్నటువంటి నిజస్వరూపం ఏదైతుందో దాన్ని గురించి ఉద్దేశించి వాళ్ళు ఈ ప్రార్థన చేస్తున్నారనేది మనం గ్రహిస్తే విషయం మనకు బోధపడటానికి కొద్దిగా తేలికగా ఉంటుందని నా అభిప్రాయం. అందుకోసం ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సరే, నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఈ త్రిగుణాత్మకమైనటువంటి నీవు ఈ ప్రపంచానికి అంతటి కూడా నీవు అధినాథుడవు, సృష్టి, స్థితి, లయము ఈ మూడు కూడా కార్యక్రమాలు నీచేతే జరుగుతున్నాయి, నువ్వు కేవలం ఆత్మస్వరూపుడవు అంటున్నారు. అంటే అర్థం ఏమిటి, కృష్ణ పరమాత్మ శరీరం ధరించున్నాడు, నీవు ఆత్మస్వరూపుడు అంటే అర్థం ఏమిటి, ఆయనలో ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందుకని ఈ వివరణ చెప్పడం జరుగుతుంది మీకు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. కాబట్టి నీవు ఈయన గుణాతీతుడు, మళ్ళీ మనతో శరీరంలో ఉన్నప్పుడు కదులుతున్నప్పుడు గుణాలతో ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాడు, నిజానికి ఆయన ఏం చేయట్లేదు. ఇది తేడా మనం తెలుసుకోవాల్సింది. చాలా సటిల్ పాయింట్, అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి విషయం అన్నమాట. మనం కూడా నిజంగా మాట్లాడితే మనం ఈ శరీరంతో కదులుతున్నప్పుడు ఏనానా ఈ శరీరంతో అన్ని పనులు చేస్తున్నప్పుడు మన లోపల ఈ శరీరం కదలడానికి ఆ పనులు చేయడానికి అవసరమైనటువంటి శక్తిని ఇస్తున్నటువంటి ఆ పరమాత్మకి మనం చేస్తున్న పనులతో కదులుతున్న విషయాలతో ఆయన సంబంధం లేదు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనకి విడిగానే ఉన్నాడు. సో చేస్తున్నవన్నీ కూడా మనం ఈ శరీరంతో మన యొక్క ఇచ్చినటువంటి గుణాలతో మనం అన్నీ చేసుకుంటూ పెడుతున్నాము. ఇవన్నీ చేయడానికి కావాల్సినటువంటి శక్తి, చైతన్యం ఏదైతే ఉందో అది మాత్రం ఆయన మనకి ఇస్తున్నాడు. ఈ తేడా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం, ఇంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఇంద్రియాల విషయ ఇంద్రియార్థాలతో అవి కర్మలు చేసుకుంటూ పెడుతున్నాయి, నేను ఎప్పుడు కూడా సాక్షిభూతుణ్ణి అనే జ్ఞానం కలగటమే ఆత్మసాక్షాత్కారం, అదే బ్రహ్మజ్ఞానం, అంతకన్నా ఇంకేం లేదు. సో దానికి ప్రయత్నమే ఇదంతా చేయడం.
వాళ్ళు ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. అది వచ్చినటువంటి దేవతలందరూ కూడా సాక్షాత్తు విష్ణువే, మన బ్రహ్మగారు వచ్చాడు, శివుడు వచ్చాడు, అందరూ వచ్చారు, ఇంద్రాది దేవతలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఆ జ్ఞానం ఉన్నది. అందుకని వాళ్ళు ఆ అసలు స్వరూపం ఏదైతే ఉందో, వెనకాల ఉన్నటువంటి శక్తి, ఆ మూల శక్తికి దాన్ని, ఆ చైతన్యాన్ని ప్రకొడుతూ మాట్లాడటం జరుగుతుంది. సో అది జరుగుతోంది. సో ఆయన, నీ మాయాజాలంతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు, పాలిస్తున్నావు, సంహరిస్తున్నావు, మూడు నువ్వే చేస్తున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది. భగవద్గీతలో కూడా ఈ విషయాలు మనకి ప్రస్తావించడం జరిగింది కృష్ణ పరమాత్మ ద్వారా. ఓకే, ఇవాళ ఇక మనం మొదలెడుతున్నాం. అంటే పరమాత్మని వాళ్ళు పొగడ్డం అనేది ఇంకా కంటిన్యూ అవుతోంది అది. ఓకే, ఇన్ని చేసినా ఏవీ అంటని నిష్కళంక తేజోమూర్తివి నీవు. అంటే ఇన్ని కర్మలు చేయడానికి మనకు ఆధారంగా ఉన్న దేనికి అంటని తేజోమూర్తి అంటున్నాడు. అంటే నీ వలన జరిగే అన్ని క్రియలకి నీ లోపల ఉన్నటువంటి తేజోమూర్తికి ఏ సంబంధం లేదు. వెంటనే రా నీ శరీరం మీదకి, అక్కడ చెప్పే విషయాన్ని నీ శరీరం మీదకి ఆపాదించుకో. సో ఈ శరీరంతో నువ్వు ఏం చేస్తున్నా, చేసే పనులకు ఆయనకి సంబంధం లేదు. నిష్కళంకమైనటువంటి తేజోమూర్తి అంటే ప్రకాశ రూపంలో నీ శరీరంలో ఉన్నాడు, సమస్త విషయంలో ఉన్నాడు. ఏ ప్రాణి చేసే క్రియకైనా ఆయనకి సంబంధం లేదు. ఇది ఇక్కడ మనకి గట్టిగా నొక్కి వక్కాణించడం జరుగుతుంది. ఈ పాయింట్ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితే మనం దాదాపుగా 75% జ్ఞానం మనం పొందినట్టే. రైట్, నీకు రాగద్వేషాలు లేవు, నిరావరణ నిశ్చల నిర్మల నిత్య శుద్ధమూర్తివి నీవు, పరమానంద మగ్న మానస మహాదేవ విగ్రహుడు. నీకు శతసహస్ర వందనాలు. నీవు స్థూల సూక్ష్మ కారణ స్వరూపుడవు. ఇందాకేమన్నాడు, నీవు సృష్టి చేస్తున్నావు, పరిపాలిస్తున్నావు, లయం చేస్తున్నావు. ఇప్పుడు ఏమన్నాడు, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరం నీవేనా అన్నాడు. అంటే మనం ఇన్ని రకాల జన్మలకు రావడానికి కూడా ఆయన ఎల్లప్పుడూ మన వెనకాలే ఉన్నాడు. ఆయన లేకపోతే మనం ప్రపంచంలోకి వచ్చే పని లేదు, బతికే పని లేదు, చెలించే పని అంతకన్నా లేదు. అందుకోసమని అన్నమయ్య చెప్తాడు, బాలునీవలే తిరిగే పద్మనాభుడు ముద్దుగారేయే సోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీసుతుడు ముద్దుగారే యేసోద ముంగిటి ముత్యము వీడు. చూడండి, ఆయనట బాలునీవలె తిరిగి అంటే ఏమిటి, ఇక్కడ కథ ఎక్కడికి పెడుతున్నాడు ఆయన ఆ పాటలో. యశోదాదేవి తిరుగుతుంటే ఆవిడ వెనకాల కొంగు పట్టుకుని కృష్ణ పరమాత్మ పిల్లాళ్ళలాగా తిరుగుతున్నాడు. అక్కడ యశోదేవ అనేది జీవుడు, ఆయన పరమాత్మ. మనందరం ఎన్ని రకాల స్థూల శరీరాలు ధరించి మారుతూ ఉన్నా వెనకాల ఆవిడికి చెంగు పట్టుకుని ఎలా తిరుగుతున్నాడో అలాగ విసుగు విరామం లేకుండా మనతో తిరుగుతున్నాడు ఆయన. ఆయన ఉంటేనే నువ్వు చెలిస్తున్నావు, లేకపోతే లేదు. అది దీనిలో చెప్పబడుతున్నటువంటి రహస్యం. ఓకే, స్థూల సూక్ష్మ కారణ స్వరూపుడు, నీ స్వభావం మాకు అందదు, అది అనవద్యం, అవ్యవహితం, అభిరతం, నీకు అనేక అభివాదాలు. దేవా, విద్య, వేదాధ్యయన, దాన తపక్రియల కంటే నరులకు నీ పాదపద్మ చింతనామృత పానం ద్వారా అసాధ్యమైన నిర్మలమైన నిశ్చల చిత్తశుద్ధి సత్వరం కలుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని సాధనా మార్గాలు అవలంబించడం కన్నా కూడా ఆయన పాదాలను గురించి నువ్వు చింతన చేస్తూ ఎల్లప్పుడూ ఉంటే నీ పొందవలసింది అత్యంత సులభంగా తొందరగా అందుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. శ్రద్ధగా నీ నామశ్రవణం చేసినంత మాత్రాన నీ కృపాబలం సంప్రాప్తమవుతుంది. నీవు దయామయుడవు, ఆనందమూర్తివి. నీ యశోగానం వలన మానవులు మంచి మాణిక్యాలు అవుతారు. అంటే భగవంతుని కీర్తిస్తూ ఎవడైతే ఎల్లప్పుడూ మాడుతున్నాడో, అన్నమాచార్యుడు ఏ విధంగా చేశాడో ఆ విధంగా, ఎవరైతే ఆ విధంగా ఆయన యొక్క గుణగణాలని కీర్తిస్తూ చేస్తున్నాడో వాడు మంచి ముత్యాల్లాగా మాణిక్యాల్లాగా తయారవుతాడని చెప్తున్నాడు. తర్వాత, కృష్ణ, నీ పాదారవిందాలు అశుభాలకు ధూమకేతువులు. అంటే ఆయన దగ్గరగా ఉండగా అశుభాలు అనేవి వచ్చే అవకాశమే లేదు. శుభకామనలకు వరప్రసాదాలు. కనుకనే మునిగణాలు, వినండి ఇక్కడ చాలా సహజ ఈ మాటలో ఒక ఇది ఉంది, మునిగణాలు మోక్ష ఆసక్తులై కూడా. మునులందరూ ఎందుకు ఏమిటి కోరుకుంటారు, నాకు బంగారం కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి కోరుకోరు. మౌనంలో ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు వాళ్ళు ఏమి అడగరు. వాడి యొక్క ఉద్దేశం ఏమిటి, మోక్ష కామనులై ఉంటారు.
అంటే కేవలం నాకు మోక్షం కావాలని అడుగుతారు. అటువంటి వాళ్ళు అయ్యుండు కూడా ఆర్ద్ర హృదయులై నీ పాదాలను పదే పదే ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఇక్కడ మోక్షం ఇవ్వాలంటే ఆయనకి చరణదొచ్చడం ఒకటే మార్గం. ఈ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాపంచికమైనటువంటి కోరికలు కోరడం తెలివి తక్కువతనము. నాకు ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఆడపిల్ల పుట్టద్దు, మగపిల్లాడు పుట్టాలి, ఇట్లాంటి కోరికలన్నీ కోరడం ఉంది చూసావా. ఇది మన అల్పత్వాన్ని తెలియపరుస్తుంది. అంత పెద్ద అజానుభావుడు ఆ రూపం మనం చూడలేము, అందుకోలేము. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి గడ్డి పరకలు ఎరుకోవటాన్ని మనం అడుగుతుంటే ఏమనాలి మనని, మన తెలివి తక్కువతనం అది. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు కూడా ఆర్ద్ర హృదయులై నీ పాదాలను పదే పదే మోక్షాన్ని ఇప్పించమని కోరుతున్నారు. భక్తులు నీ విభూతి కోరి వాసుదేవ సంరక్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ చతుర్వ్యూహాలు భజిస్తారు. ఆయన్ని నాలుగు రకాల పేరుతో ఆయన్ని ఇచ్చేస్తుంటారు. ఆత్మవేత్తలు అంటే ఆత్మని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానాభివృద్ధికి నిన్ను ఆరాధిస్తారు. అంటే జ్ఞాని ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ చింతనలోనే ఉంటాడు, మనకు అన్నీ బయట కనబడుతూనే ఉంటాడు, కానీ అతని మనసు ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి పరమాత్మలో కూర్చుని అక్కడే లయమైపోయి ఉంటుంది. అందువల్ల ఏది కార్యం అతనితో జరుగుతున్నా పరమాత్మ దృష్టితోనే జరుగుతుంది తప్ప ఇంకొక విషయంగా జరిగే అవకాశం లేదు. మనం నేను చేస్తున్నాను, నేను పొందుతున్నాను, నేను తింటున్నాను, ఇది బాగుంది, అది బాగుండలేదు అని అన్నీ మన శరీరానికి అన్వయం చేసుకుని మాట్లాడుతున్నాం. కానీ అతను దృష్టి ఎక్కడుంది, మూలమైనటువంటి పరమాత్మ మీద పెట్టుకుని అతను చేస్తున్నాడు. కాబట్టి అన్ని పరమాత్మకు అర్పణమే, అతను చేసింది ఏమీ లేదు. ఆ విధంగా అతను కర్మ నుండి విముక్తుడవుతున్నాడు. నేను నా కొరకం చేసినప్పుడు కర్మను నిన్ను బంధిస్తోంది, అలా కాకుండా అన్ని పరమాత్మే, అది తప్పితే నాకు ఇంకేం లేదనుకుంటూ ఆయన నిన్ను స్మరిస్తూ చేస్తున్నావు, ఆ కర్మని బంధించడం. ఇది రహస్యం తెలుసుకోవాల్సింది. ఓకే, మహర్షులు యజ్ఞ యాగాదులతో నిన్ను నిత్యం అర్చిస్తుంటారు. ఇక్కడ చూడండి, రెండు విధాలు చెప్పాడు. ఏమిటి, ఆత్మవేత్తలు జ్ఞానాభివృద్ధికి నిన్ను ఆరాధిస్తారు. అంటే ఏమిటి, ఇది నిర్గుణం, నీలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని నీవు యోగ మార్గం ద్వారా గురుముఖంగా నేర్చుకుని నీ యొక్క పరమాత్మ రూపం లేనటువంటి పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకుని దానిలో లయించడానికి ప్రయత్నం చేయడం ఆత్మతత్వవేత్తలు చేసేటువంటి పని. ఇక్కడ మహర్షులు ఏం చేస్తున్నారు, యజ్ఞయాగాదులతో నిన్ను నిత్యం అర్చిస్తుంటారు. అంటే ఏమిటి, సగుణంగా ఇక్కడ ప్రకృతిలో కనపడుతున్నటువంటి సమిధలు వాటన్నిటితో తీసుకుని నిన్ను అర్చిస్తున్నారు. అక్కడ మళ్ళీ యజ్ఞమూర్తిగా నీవు ఉంటున్నావు. తేడా అర్థమైంది అనుకుంటాను, కాలదా? రెండూ చేయాలి. అందుకని ఇక్కడ మన ఆశ్రమంలో ఏం చేస్తున్నాం, యజ్ఞము చేస్తున్నాం, దేవతా విగ్రహాలు అన్నిటికీ పూజలు చేస్తున్నాం, తర్వాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన యోగ సాధన చేస్తున్నాం. ఇది అందరూ చేయవలసినటువంటి పని ఇది. ఓకేనా, ఏదో ఒకటి చేస్తాను, ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను అనేది చాలా స్వల్పమైనటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన, దానివల్ల మనం సాధించగలిగేది ఉండదు. అది స్వామి, యోగిజనులు అయిన ప్రణత ప్రాంగులు నిగమ నిరుక్త మంత్రయుక్తంగా అథర్వాగ్నిలో పురోదాసనం వేసి వేల్చి నిన్ను కొలుస్తారు. ఇది మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు ఈ పురోదాసనం అనేది వేసి చేయడం అనేది ఒక పద్ధతి, మన ఎక్కువగా మన వైష్ణవులు చేస్తూ ఉంటారు, చేసేవారు. తర్వాత ముముక్షువులు ఆధ్యాత్మ యోగ విద్య ద్వారా నిన్ను ఆరాధిస్తారు. ఆధ్యాత్మ విద్య ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విద్య అది. నీకు మోక్షం కావాలనే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆశ్రమానికి, కాబట్టి ఆధ్యాత్మ యోగ విద్య ద్వారా నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. అంటే రూపం లేని నీ యొక్క స్వరూపాన్ని వాడు అనుభూతి పొందుతాడు తన లోపల. ఏ విధంగా అది ప్రకటితం అవుతోంది, ఏ విధంగా చెలిస్తోంది, దానిలో మన జీవుడు వెళ్ళి ఏ విధంగా కలుస్తున్నాడు, ఆ విధంగా లయమైపోతున్నాడు అనేది అనుభవపూర్వకంగా తెలుస్తున్నది ముముక్షులు చేసేటువంటి యోగ విద్య. అదే ఇక్కడ మీకు నేర్పబడుతోంది. ఓకే, జిజ్ఞాసువులు నిన్ను సదా చెప్పిస్తారు. భగవంతుడు కావాలి కావాలనుకున్నవాడు ఏం చేస్తాడో మాల తిప్పుతూ ఉంటాడు, వాడికి పాపం దోవ తెలియదు, కానీ పరమాత్మను తెలుసుకోవాలనే విద్య ఇది ఉంది ఆసక్తి, కాబట్టి వాడు ఏదో విధంగా చేస్తూ ఉంటాడు, నామజపం చేయడమో, తర్వాత మంత్రజపం చేయడమో, మాల తిప్పడమో, ఇట్లాంటివన్నీ ఏవో చేస్తూ ఉంటాడు. ఓకే, తరువాత పరమ భాగవతులు హృదయ పద్మంలో నీ లీలా విలాసాలు నిత్యం భావన చేస్తూ ఉంటారు. అంటే ఇటు భాగవతం లాంటి అటువంటి వినేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆయన యొక్క చేసినటువంటి లీలల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ కృష్ణుడు అలా ఆడాడు వాళ్ళతో,
రసలీల అనేది దృశ్యాన్ని మనసు భావన చేస్తుంది. అందులో నువ్వు ఐక్యం అవుతావు. ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు పొందుతున్నావు. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇది మనం చూడాల్సింది. ఇందులో ఏ ఒక్క తోవ పట్టుకున్నా మనందరం ఉద్ధరించబడతాం. ఏది పట్టకుండా అన్నింటిలోకి మనం డ్యాన్స్ ఆడదాం అనుకుంటే మాత్రం ఏది దొరకదు మనకి. ఆరాధనలో అపరిమిత ఆనందం అనుభవిస్తూ ఉంటారు. వివిధ పాపాలను విషయ వాసనలను ఆత్మయజ్ఞంలో ఆహుతి చేసుకుంటారు. అంటే నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు చేసే పనుల ద్వారా ఏర్పడే పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞం చేయడం ద్వారా వాటిని అందులో దహింపజేసేస్తారు. అంటే నా పాపాలను వెళ్ళిపోవాలని చెప్పి చేస్తుంటారు. అంతేగానే ఆ యజ్ఞం చేయడం కోరిక కోసం చేయకూడదు. దానికి ఇంకొక మార్గంగా చెప్పింది ఏమిటి, నీ ప్రత్యేకంగా యజ్ఞం అంటే ఈ యజ్ఞం చేయడం అని కాదు. భగవద్గీతలో చెప్పబడిన విషయం ఏంటంటే నీ చేత నిర్వహించబడేటువంటి ఏ కర్మ అయినా కూడా అది యజ్ఞంగా రూపాంతరం చెందేటట్టు నువ్వు చేయాలి. ఏ విధంగా చేయాలి? ఒకటి, ధర్మ ప్రాతిపదికగా ఉండాలి నీ చేత చేయబడే కర్మ. రెండోది, పరమాత్మ ప్రీతి కొరకు చేయాలి. మూడోది, పరప్రాణుల యొక్క హితం కొరకు చేయాలి. అప్పుడు నువ్వు చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞంగా రూపాంతరం చెందుతుంది. ఆ కర్మ నిన్ను బంధించదు, దాని పుణ్యం నిన్ను ఉద్ధరిస్తుంది. ఇది భగవద్గీతలో కూడా చెప్పింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, వివిధ పాపాలను విషయ వాసనలను ఆత్మయజ్ఞంలో ఆహుతి చేసుకుంటారు. ఓ జగదేక విభో మహాప్రభు, నీవెంత భక్తవత్తరుడు అయ్యా, మునులు భక్తజనులు సాత్వతులు అంటే సత్వగుణం కలిగిన వాళ్ళు మొదలగు షడ్విధ వర్గంలోని పరమ భాగవతులు అంటే నీకు ఎంతో ప్రీతి. ఎందుకంటే పరమాత్మ భగవద్గీతలో కూడా ఒక మాట చెప్తాడు, నాకు ఎవరి ఎందు ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఎవరి ఎందు నాకు ద్వేషం లేదు, కానీ ఎవరైతే అనవరతము నన్ను కలుస్తూ నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారో వాళ్ళ పట్ల మాత్రం నాకు కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందయ్యా అని చెప్పాడు. అదే వీడు చెప్తాను, ఎందుకని నువ్వు నన్ను తలుచుకుంటున్నావు, నా ఉనికిని గుర్తిస్తున్నావు, నేను నీకు ఆధారంగా ఉన్నాననే సంగతి నువ్వు తెలుసుకుంటున్నావు. కాబట్టి నేను నీ గురించి తెలుసుకోకపోతే ఎట్లా, నేను నీ సంక్షేమం నేను చూసుకోకపోతే ఎట్లా? అది ఆయన వ్రతమై ఉన్నది. ఎవడైతే నిరంతరము ఆయన గురించి ఆలోచన చేస్తున్నాడో వాడి యొక్క సంక్షేమం నేను చూసుకుంటానని చెప్పి. సో ఆ స్థితికి మనం వెళ్ళగలగాల, అదే కావాల్సింది. అదే నాన్న, ఇవి ఎన్నన్నా వినండి, ఏమన్నా చేయండి, మన మనస్సును అటు లైఫ్ లగ్నం చేయడం అనేది ఒక్కటి నేర్చుకుంటే మనం ఉద్ధరింపబడతాం. అది రైట్. భాగవతులు అంటే నీకు ఎంతో ప్రీతి, లేకుంటే సాక్షాత్తు ఎక్కడ చక్కని ఉపమానం వేస్తున్నాడు చూడండి, సాక్షాత్తు పట్టపు దేవి, మూడు లోకాలను పోషించే మహాలక్ష్మీదేవి, ధర్మపత్ని, భగవతి అయిన ఇందిరా సుందరికి సుందరీమణికి ఆవాసమైన నీ వక్షస్థలంపై భక్తులిచ్చే వాడిపోయే వనమాలలు ధరిస్తావా? ఎటువంటి అంటే ఆవిడ ఉండే నిజస్థానం ఇది. అట్లాంటిది నాలాంటి వాడు ఎవడో భక్తుడు దొరికింది పావలా ఇచ్చో రూపాయి ఇచ్చో కొనుక్కొచ్చి వేసే దండ సాయంత్రానికి వాడిపోతుంది. అటువంటి దండలు నువ్వు ఎందుకు వేసుకోవాలయ్యా ఆవిడ స్థలంలో? అంటే ఆవిడని తక్కువ చేసినట్టు కాదా నువ్వు? అయినా సరే భార్య అక్కడ నిజం ఉంటున్నా కూడా నువ్వు ప్రేమతో ఇచ్చే భక్తితో ఇచ్చేటువంటి ఆ మాలని ఆ వనమాలను ఆయన ధరిస్తున్నాడు. అంటే నీ గొప్పతనం ఎంతది, చక్కని ఎంత చక్కని అంటే మానసికంగా ఎంతో ఉన్నతమైనటువంటి భావన కలిగినప్పుడు అటువంటి మాటలు వస్తాయి. అది ఓకే. నీ పాదారవిందాలు అమంగళ దుష్కార్య కలాపాలకు ధూమకేతువులేసుమా, అవి అగ్ని పొగలాంటివి అన్నమాట, ఇంత తగిలించేస్తాయి అన్నీ కూడా. స్వామి నీ చరణ కమలాలు భక్తజన పారిజాతాలు పరమ పునీతాలు అనేక ప్రణామములు. ఎన్నిసార్లు నమస్కారాలు, ఒక్కొక్కటి చెప్పడం నమస్కారం చెప్పడం. తర్వాత ఇప్పుడు ఒక శ్లోకం సంస్కృతాన్ని ఉంది, ప్రయత్నం చేద్దాం. కేతు స్త్రీ విక్రమయుత స్త్రీ పతత్పతాకో అస్తే భయాభయకరో సురదేవచం నో స్వర్గాయ సాధుషు ఖలే శితరాయ భూమన్ పాద పునాతు భగవన్ భజతామహం నహ అని చెప్పి. అంటే దాని అర్థం చదువుదాం మనం. ఏమిటంటే భగవాన్, నీవు వామన స్వామివై వచ్చావు. మీకు బలిదానం బలి చక్రవర్తి కథ చెప్పాను కదా. సో వామన స్వామివై వచ్చావు, బలిని మూడడుగులు యాచించావు, త్రివిక్రముడవై త్రిలోకాలు కొలిచావు. రెండు కాళ్ళు ఇక్కడ భూమి మీద ఒకటి ఆకాశం మీద పెట్టి మూడో కాలు ఎక్కడ పెట్టమన్నా అన్నాడు. సో
వాడిని ఎత్తిమీ పెట్టాడు, వాడిని కింద కనక దొక్కాడు పాతాళ్ళలోకి. బలిని పాతాళానికి పంపించావు, సురలను రక్షించావు. అంటే అతడు ఎంత భక్తుడైనప్పటికీ కూడా వాడి వలన దేవతలకి కష్టం కలుగుతోంది బలి చక్రవర్తి వలన. మాటికి ముందెళ్ళి వాళ్ళందరూ దేవ కొట్టుకు దెబ్బ కొట్టి వస్తున్నాడు దేవలోకానికి వెళ్ళి. భక్తుడే కానీ వాళ్ళని వెళ్ళి కొట్టి వస్తున్నాడు. సో మరి ఈ వీళ్ళందరూ ఏడుస్తున్నారు, వీళ్ళు చెప్పుకోలేరు కదా, మనలాగే ఏడుస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు వచ్చి కొట్టారు, వీళ్ళు వచ్చి తిట్టారని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం, ఏం చేయలేని పరిస్థితిలో. అట్లాగే వాళ్ళు కూడా వెళ్ళి చెప్పుకున్నారు, సరే ఆగండి వాడిని చేస్తానని చెప్పి. వాడు భక్తుడు కనుక కేవలం వాడు మాటి మాటికి పైకి వచ్చి వాళ్ళని కొట్టకుండా ఉండడానికి పాతాళ లోకానికి తీసుకెళ్ళి పెట్టేశాడు, అక్కడ రాజును చేశాడు. అయినప్పటికీ వాడి భక్తి యందు నిశ్చలత, ఆయనకి అనుగ్రహం ఉంది కనుక సంవత్సరానికి ఒక రోజు నా దగ్గరికి భూమి మీదకి వచ్చి నువ్వు అందరినీ చుక్కాలి వస్తే అని చెప్పి మనకి చేశాడు. ఓకే, సురలను రక్షించావు, అసురులను శిక్షించావు, సత్యం లోకంపై విజయ పతాకం ఎగరేశావు. ఓకే, సాధు పురుషులను స్వర్గానికి అసాధువులను నరకానికి పొండని సూచన చేస్తున్నట్లుగా నీ పాదాల నుండి గంగా తరంగాలను మూడు విధాలుగా మూడు లోకాలలో జయపతాకాలుగా ప్రసారం చేశావు. అంటే ఆయన పాదాల నుంచి గంగ మూడు రకాలుగా విభజించబడి ప్రవహించడం మొదలెట్టింది, మూడు రకాల వాళ్ళని ఉద్ధరించడానికి మూడు లోకాల్లో. ఏ విధంగా చెప్తున్నాడు చూడండి, నీ పాదాలు అసురులకు భయంకరాలు, సురగణాలకు శుభంకరాలు. వాళ్ళకేమో భయం కలిగించేవి ఆయన పాదాలు, దేవతలకి శుభం కలిగించేవి. నీ చరణాలు మాకు కల్మష హరణాలు, అంటే మాలో ఉన్న కల్మషం పోవాలంటే పరమాత్మ పాదాలు పట్టుకుంటే మన కల్మషాలన్నీ పోతాయి, కల్మషాలంటే మనలో ఉన్న చెడు అంతా పోతుంది. నిత్య మంగళ శరణాలు అంటే అదేంటి, మంగళకరమైనటువంటి ఆయన్ని శరణం పొందటం మనకి మంగళకరమైంది అని చెప్తున్నాడు. గంగ స్వర్గంలో మందాకినిగా, ఇప్పుడు ఆ మూడు దీటిగా తీసుకొచ్చాడని చెప్పాడు కదా, అవి ఎక్కడెక్కడికి ఏ విధంగా పెడుతున్నాయో చెప్తున్నాడు. గంగను స్వర్గంలో మందాకినిగా, భూమిపై భాగీరథిగా అంటే గంగాదేవి, పాతాళంలో భోగవతిగా వెలిసింది. ఈ మూడు చోట్లకు పంపించాడు, అందరికీ ప్రాణాధారమైంది ఆ జలం. సో ఆ విధంగా ఆయన చేయడం జరిగింది. పురుషోత్తమ, కాలస్వరూప, కాలాతీత బ్రహ్మాదులైన వివిధ దేవగణాలెల్లరూ నానా శరీరధారులే. చూడండి ఇక్కడ అసలు విషయానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం ఎట్లాగో నానా శరీరాలు ధరించి ఉన్నామో అట్లాగే ఆయన దగ్గరకు వచ్చి కూర్చుని పూజలు చేస్తున్నారు చూసావా, సిద్ధ సాధ్య వాళ్ళు వీళ్ళు అని చెప్పి. వీళ్ళందరూ కూడా నానా శరీరధారులు. ఎప్పుడైతే శరీరం ధరించావో నీవు చక్రానికి లోనవుతావు, అదేంటి పుట్టుక స్థితి లయం. సో బ్రహ్మగారికి కూడా ఆయుష్ ఉంది, కొంతకాలం తర్వాత ఆయన వెళ్ళిపోవాల్సిందే. సో ఇది చెప్తున్నాడు, అదే నానా శరీరధారులే వారందరూ సత్వరజస్తమో గుణాలతో పరస్పరం కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళలో కూడా గుణాలు ఉన్నాయి. ఎప్పుడైతే శరీరం ధరించావో బిడ్డ అందరూ గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో మనకి ఎంతో క్లియర్గా చెప్పాడు. ఏమిటంటే ఎవరైతే శరీరాన్ని ధరించారో వాళ్ళకు మొట్టమొదటిగా నా మాయ, దానిపైన మూడు గుణాలు, ఇవి అవి అటుక్కుని ఉంటాయి, ఇవి లేకుండా ఎవడో ఉండలేడు అని చెప్పాడు. దీనిని దాటడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో ప్రయత్నపూర్వకంగా వాడినను పొందుతున్నాడు. లేకుండా ఆషామాషిగా ఆడుకుంటూ అప్పుడప్పుడు పౌర్ణానికి ఒకసారి వచ్చి నేను చేస్తానన్నవాడికి అది పోయేది లేదు, వీడికి దక్కేది లేదు. ఇది రహస్యం. అది గట్టిగా కాదురా నాన్న, నువ్వు రెగ్యులర్గా ఉండాలని చెప్తే కోపం వస్తాను. అదైందనా? అది ఓకే. పరస్పరం కొట్టుమిట్టాడుతూ ఉంటారు, పుడుతూ చస్తుంటారు. వారు సుఖదుఖాలకు అతీతంగా లేరు. అంటే ద్వంద్వాల్లో పడి ఉంటున్నాం మనం అందరం కూడా. అక్కడ వాళ్ళకి చెప్తున్నాడే మనకే చెప్పేది ఇదంతా. వారు బండికి కట్టిన ఎద్దుల వలె, ఎడ చెప్పాడు, బండికి కట్టిన ఎద్దుల వలె కాలానికి బద్దులై ప్రవర్తిస్తుంటారు. అంటే కాడి వేసిన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి వీలవుతుందా కోడికి? ఏంటి కాసిడు పక్కకు లాగితే ప్యాడ్లు వేస్తాను ఒకటి వెనక నుంచి. ఇక్కడ ఒప్పుకోరు. చూడండి మరి విచిత్రం. ఓకే రైట్. స్వామి, ప్రపంచం నీ అధీనం, నీవు కాలస్వరూపుడవు,
సర్వజీవుల ఆది మధ్య అంత్యాలు నీ స్వాధీనాలు ప్రతి జీవికి అంతేకాదు నీవు ప్రకృతి పురుషులకు పరుడవు అంటే మామూలుగా మనం ప్రకృతి పురుషుడు మనం మాట్లాడుతుంటాం కదా కనబడేది అంత ప్రకృతి నువ్వు పురుషుడివి అలాగే స్త్రీ రూపంలో ఉన్నది ప్రకృతి నువ్వు పురుషుడివి ఇలా అనుకున్నాం కానీ ఈ రెండిటికి భిన్నంగా ఉన్నవాడు ఆయన ఎందుకని ఆయన ఏదో ఒకవైపు ఉన్నాడు అనుకోండి అది అయిపోతాడు కదా అవునా కాదా అందుకోసమని ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి పురుషులు అనేటువంటి ఈ రెండు భాగాలకి మధ్యలో ఉన్నాడు దేనికి అంటుకోకుండా అది ఆయన నిజస్థానం సుశ్రమణ నాడిగుండా ఆయన్ని చేరాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి మధ్యలో ఉంటుంది అది అత్యంత సన్నటి బీలం అంటే సన్నటి నరం అది ప్రకాశమయం దానిలో ఉండేదంతా వెలుతురే ఆ మార్గంలో ప్రయాణించిన వాడే పరమాత్మ యొక్క నిజస్థానానికి చేరి ఆ ప్రకాశంతో ఆయన యొక్క ప్రకాశాన్ని తెలుసుకోగలుగుతాడు మిగతా వాళ్ళందరం మనం అందరం కూడా చీకట్లోనే ఉన్నాం చీకట్లో పుడుతున్నాం చీకట్లోనే పోతున్నాం ఇది తెలుసుకోమనేదే మానవ జన్మ యొక్క పరమార్థం తర్వాత నువ్వు ప్రకృతి పురుషులకు పరుడవు ఉత్తమ ప్రభుడవు అంటే నువ్వు ప్రభువే కాదు పురుషోత్తముడి అంటే పురుషులలో అత్యంత ఉత్తముడైనటువంటి వాడు పరమాత్మ అందుకని అన్నమాచార్యుడు ఒక దీంట్లో చెప్తాడు పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది అంటే ఆయన పురుషోత్తముడు నేను పురుషాధముణ్ణి నాలో మంచితనం అనేది లేదు అనేక మూడు రకాలు ఏనైనా అడుక్కోవటమే నా వృత్తి అయినా నన్ను కాపాడుతూ ఉంటావు నిన్ను తిట్టడమే నా పని అయినా నన్ను కాపాడుతూ ఉంటాను ఆ పాట అంతా ఉంటుంది ఇప్పుడు అదంతా మనం అంత అవసరం లేదు కావాల్సింది ఏంటంటే అన్నమాచార్యుడు ఆయన పురుషోత్తముడని గ్రహించాడు అదే చేత్తో నేను పురుషార్థముడినని కూడా గ్రహించాడు అది మనకెప్పుడు రివర్స్లో ఉంటుంది అర్థమైందా మన అంత ఉత్తముడు ఎవడు లేడని కదా మన ఉద్దేశం ఎరా నాన్న అవునా కదా మన ఎదురు చెప్పినవాడు వాడు అధముడు అరే నువ్వు అది కాదురాని ఎవడని చెప్పాడు అనుకో వాడు అధముడు మనం పురుషోత్తములే మనం ఈ విధమైన భావనలో పెడుతూ ఉంటాం నిజం తెలుసుకున్నవాడు ఆ విధంగా మాట్లాడతాడు ఓకే రైట్ తర్వాత నీ చరణకమలాలు మాకు కళ్యాణ కారకాలు అంటే ఆయన పాదాలని ఎవరైతే పట్టుకుంటున్నారో అంటే కళ్యాణకార నీ పదచరణ చరణకమలాలు అంటే అర్థం ఏమిటి నీకున్నటువంటి యోగ మార్గంలో మనం వచ్చేటట్లయితే ఈడా పెంగళలు ఏవైతే ఉన్నాయో అవే పరమాత్మ యొక్క చరణ కమలాలు వాటిని పట్టుకుని యోగ మార్గంలోకి నువ్వు లోపలికి వెళ్ళేటట్టే దీన్ని దాటి నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్తానికి అవకాశం అప్పుడు సుక్ష్మణ నాళ్ళుకు వెళ్తావు ఈ రెండింటిని వదిలేసి ప్రభువు నీవు ఈ విశ్వోత్పత్తి స్థితి ప్రళయాలకు కారణస్వరూపుడు అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి పుట్టడం పెరగటం లయించడం జరుగుతుందంటే ఈ అన్ని స్థితుల్లోనూ ఆధారంగా ఆయన ఉన్నాడు అందుకోసమని మనకు భగవద్గీతలో చెప్తాడు సమస్త సృష్టికి కూడా నేను ఈ విశ్వయోని అనే దానికి నేను నా యొక్క ప్రజ్ఞాస్వరూపాన్ని నేను అదేమిటి త్యజించడం విసర్గ నేను విసర్జించి నేను పంపించడం వలన ఆ చైతన్యం విశ్వయోనికి అందినప్పుడు ఈ సృష్టి అంతా ఉత్పత్తి అవుతోందని చెప్పి భగవద్గీతలో చెప్తున్నాడు సో అన్ని ప్రాణుల్లోనూ నేనున్నాను సో ఆ విధంగా ఈ సృష్టి అంతా జరుగుతుంది అని చెప్పి ఓకే ప్రళయాలకు కారణస్వరూపం నీవు ఈ ప్రకృతికి పురుషుడికి మహత్తత్వానికి నియంత్రణం కలగజేసే కాలమూర్తి అంటే ప్రకృతి పురుషుడు మహత్తత్వం అంటే దానికి మూలంగా ఉన్నటువంటి తత్వం పరమాత్మతత్వం ఏదైతుందో ఈ మూడిటికి మూల కారణం ఆయన శీత గ్రీష్మ వర్షాకాల సంవత్సరమూర్తి సంవత్సరంలో నీకు మూడు కాలాలు వస్తాయి కదా ఈ వీటన్నిటికీ మూలం ఎవరు ఆయనే ఈ సమయం అయిపోగానే కరెక్ట్గా ఎండ రావాలేమన్న రూల్ ఉందేరా కరెక్ట్గా సెప్టెంబర్ వచ్చే జూలై వచ్చేటప్పటికి వానలు రావాలి రూల్ ఎక్కడుందిరా ఎవరు పరిపాలిస్తున్నారా దాన్ని నీ వలన ఏమన్నా అవుతుందా ఆ సమయానికి దాని అది వచ్చేటట్టు చేసే పని ఎవరు చేస్తున్నారు అది తెలుసుకుందాం అది మనం చెప్పేది ఓకేనా తర్వాత ప్రతి పదార్థాన్ని ప్రళయంలోనికి తీసుకుపోయే కాలాధిపతివి నీవు అంటే ఒక సృష్టిలో ఒక వస్తువు వచ్చింది పుట్టింది
దాని ప్రళయంలోకి తీసుకెళ్ళడం అంటే లయింపజేయడం చేసేది ఆయనే. అంటే కొన్నాళ్లే నీ యొక్క ఉనికి, తర్వాత సమయంలో వెళ్ళిపోవాల్సిందే ఎవరైనాను. అందుకే బ్రహ్మగారికి కూడా కొన్ని 25 కోట్ల సంవత్సరాలు ఏదో వయసు ఉందని చెప్తాం జరుగుతాం. ఆ సమయం అయిపోతే ఆయన వెళ్ళిపోవాల్సిందే. అట్లా తర్వాత నీ విధానం నిర్బాధం, నీ గతి గంభీరం, నీ గమనం అనూహ్యం, నీవు స్వయంగా ఏకైక పురుషోత్తమ మూర్తివి, సర్వేశ్వర సర్వాధిపతి, నీకు సాష్టాంగ ప్రణామ శత సహస్రాలు. స్వామి, ఇది ఇంపార్టెంట్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. స్వామి తమ నుండి శక్తి పొంది, వినండి, ఇది తమ నుండి శక్తి పొంది ఈ పురుషుడు అమోఘ వీర్యవంతుడు అవుతున్నాడు. నీకు వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పురుషుడికి పరమాత్మ సృష్టించినటువంటి ఆహార పదార్థాలు తిన్నవాటిలోంచి నీకు అది వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ సృష్టిలోంచి వచ్చింది. పోనీ అది తిన్న తర్వాత వీర్యంగా మారేదానికి నువ్వేమైనా ఒక మిషన్ పెట్టుకున్నావా అక్కడ? లేదు కదా నాన్న, పరమాత్మ సృష్టి చేసింది అయిందా? తర్వాత మాయను కలిసి వీర్యం వచ్చింది. మాయను కలిసి అతడు విశ్వము యొక్క మహత్తత్వ గర్భస్థాపనం చేస్తున్నాడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి మాయని కలిసి ఈ వీర్యాన్ని దానికి కలిపినప్పుడు మహత్తత్వ గర్భస్థాపనం జరుగుతుంది, గర్భం స్థాపనం చేస్తున్నాడు. అది పరమాత్మ చేసేది. ఇందాక నేను చెప్పానే విశ్వయోనిలోకని, అది ఆ మహత్తత్వం త్రిగుణాత్మకమైన మాయను అనుసరించి ఒకసారి అది ఏర్పడిన తర్వాత ఆ మహత్తత్వం దానికి ఆటోమేటిక్గా, అంటే నువ్వు పుట్టినప్పుడు నువ్వు మహత్తత్వ స్వరూపానికి రాగానే నీకేమవుతుంది? త్రిగుణాలు వచ్చి కలుస్తున్నాయి, మాయా త్రిగుణాలు కలిసి వస్తున్నాయి. ఇది రాగానే వాటి దీంట్లోకి నువ్వు పడిపోతున్నావు. చూడండి, మహత్తత్వం త్రిగుణాత్మకమైన మాయను అనుసరించి భూమి జలం అగ్ని వాయువు ఆకాశం అహంకారం మనస్సు అనే సప్త ఆవరణాలతో కూడిన సువర్ణవర్ణ బ్రహ్మాండం సృష్టించింది. ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఆ మహత్తత్వం ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ప్లస్ మనస్సు తర్వాత అహంకారం ఈ కలిపి 7 వీటితో కలిసి ఈ ప్రకృతి ఏర్పడింది. అనందరిలోనూ ఉన్నది ఇది, దాన్ని మూల ప్రకృతి అంటారు. సరే, భగవద్గీతలో 8 ప్రకృతులు ఉన్నట్టుగా మనకు చెప్తారు, చిత్తాన్ని కూడా కలిపి. సరే, ఈయన వదిలేసాడు, వదిలేసేయండి. ఓకే, తర్వాత కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇది మూల కారణం, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది భగవద్గీతలో చాలా వివరంగా ఉంది. తను ఏ విధంగా ఆ విసర్గ తన యొక్క శక్తిని, చైతన్య శక్తిని విశ్వయోనిలోకి పంపిస్తాడో, ఆ పంపించిన తర్వాత అప్పటి వరకు బీజావస్థలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఒక్కసారిగా చైతన్యం పొందుతాయి. చైతన్యం పొంది ప్రళయానికి సమయానికి ముందు అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయిలో అదే రూపంలో అదే జన్మకి మళ్ళీ వచ్చేసి అవన్నీ బయటకు వస్తాయి. వాటికి కావాల్సినటువంటి ఆహారం వగైరాలన్నీ ప్రకృతి మాత విశ్వయోని ఇస్తుంది. సో అక్కడి నుంచి తీసుకున్న తర్వాత బయటకు వస్తావు నువ్వు. బయటకు వచ్చిన తర్వాత నేను మొగాడనని చెప్పి మొదలుపెడతావు. అది మర్చిపోయి అక్కడ జరుగుతుంది పొరపాటు. అది తెలుసుకున్నవాడు అంతా నేను రావడానికి ఉండటానికి పోవడానికి అన్నిటికీ నువ్వే మూల కారణం రయ్యా, నాదేమీ లేదు, నేను నిమిత్తం మాత్రం అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కరెక్ట్గా ఉంటాడు. అహంకరించిన వాడు అధోగతి పాలైపోతుంటాడు. ఓకే, రైట్. హృషీకేశ ఈ ఒక్క పేరదైతే ఆపేస్తాను. హృషీకేశ త్రిలోకేశ మూడు లోకాలకి ఈశుడివి, నీవు సమస్త జగదధిపతివి, మాయకు నాథుడవు. అంటే మాయ ఆయన చేత నా చేతిలోనే ఉన్నదని చెప్తాడు కదా. మాయ వలన విభిన్న పదార్థాలు వివిధ విషమ స్థానాలు పొంది వికృతంగా విజృంభిస్తూ ఉంటాయి. మాయ అంటే ఏమిటి? నీకు నీ పుట్టుకే ఒక మాయ, మాయ లేనిదే నువ్వు లేవు. దీనికి తోడు ఈ మాయలో మళ్ళీ ఒక పెళ్ళామని ఇంకో మాయని పట్టుకున్నావు. ఆవిడ మాత్రం మాయ కాదా పట్టుకుని, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం చేశారు? ఇంకొక 2-3 మాయల్ని సృష్టి చేశారు. ఈ మాయలోనే పడి కొట్టుకుంటున్నారు. అసలు మాయ నువ్వు ఛేదించుకునేది ఎప్పుడు, బయటికి వెళ్ళేది ఎప్పుడు? ఇది అర్థమవుతుందా? తర్వాత సో అవి ఏం చేస్తాయి?
విషమ స్థానాల్లోకి అంటే నిన్ను నీకు ప్రమాదం కలిగించే స్థానాల్లోకి వెళ్లి వికృత రూపం వికృతంగా విజృంభిస్తూ ఉంటాయి. మాయ వలన కోపం వస్తూ ఉంటుంది. నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయినా దాని ప్రభావం నీ పైన ఇసుమంతా కూడా పనిచేయదు. దా ఎందుకంటే మాయ నీలోంచి పుట్టింది కదా, అది నిన్నేం చేయగలదు, మన్ను వాయిస్తుంది, మన్ను లోపరుచుకుంటుంది, మూడు గుణాలతో కలిసి మన్ను ఆడిస్తుంది. అంతేకాని దాన్ని సృష్టించిన ఆయన మీదకి ఎట్లా పెడుతుంది, వెళ్ళలేదు. నీవు అలిప్తుడవు, సాక్షీభూతుడవు, నీవు మాయాతీతుడవు, మాయ నీ యొక్క దాసి. నీవు కాక మరేదైనా మాయ అంటే మరీ గడగడలాడిపోతుంది. నీవు కాక మరేదైనా మాయ అంటే మరీ గడగడలాడుతుంది. మాయామేయం కదా జగత్తు సర్వం, ఈ సృష్టి అంతా కూడా మాయతోనే నిండి ఉన్నది. అది ఇక మాయ కాదని అనగానే ఆవిడకు భయం వేస్తుంది మాయ. అది ఎందుకనే భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు. సో అంతవరకు మనం చేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.